వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్ దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించా ఈనాటి దేవుని వాగ్దానం నా గొర్రెలు నా స్వరము వినెను నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును మై షీప్ లిజన్ టు మై వాయిస్ ఐ నో దెమ్ అండ్ దే ఫాలో మీ యోహాను శివార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ప్రైజ్ గాడ్ ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతిదీవిన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద గురుమరించునుగాక మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన ధైర్యపరిచే వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు ఏసయ్య మంచి కాపరి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును ఈ మంచి కాపరి తన సమయానంతుటిని తన గొర్రెల కొరకు వెచ్చిస్తూ గొర్రెల కొరకు చింతించే మనసు కలిగినటువంటి వాడు ఆయన దృష్టి ఎప్పుడూ మంద మీద మందలోని గొర్రెల మీద ఏది ఏ గొర్రె దారి తప్పిపోకూడదని క్షేమము వారికి కలగాలని ఆలోచన చేసే కాపరి సమృద్ధి కలుగులాగున పచ్చిక గల చోట్లకు నడిపించేటటువంటి కాపరి శాంతికరమైన జలముల యొద్ద పరుండు చేసేటటువంటి కాపరి మందలోని గొర్రెలన్నీ ఆయనవే ఈ మాటలు వింటున్న దేవుని జనాంగమా మంచి కాపరి అయిన యేసయ్య మందలో మనము నిలిచి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉదయ కాలము మనతో మాట్లాడుతున్నాడు మనము ఆయన వారమని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు మందలోని గొర్రెలు అనేక పరిస్థితుల ప్రభావము చేత భయముల చేత బలహీనతల చేత వివిధ రకములైన ప్రభావముల చేత మందలోండి తప్పిపోయే పరిస్థితి కూడా ఉంటుంది మందలోండి తప్పిపోయిన గొర్రెను ఆయన వెదకి పట్టుకొని ప్రేమించి మరల మందలో చేరుస్తూ ఉంటాడు మందలో ఉన్న ప్రతి గొర్రె కూడా ఆయనను ఎరిగినటువంటి వారు ఆయన కూడా ప్రతి గొర్రెను పేరు పేరున ఎరిగినటువంటి వాడు ఆయన గొర్రెలైతే ఆయన స్వరమును వింటాయి స్వరమును వినేటటువంటి ఆ సంబంధములో ఆ సమీపత్వములో అవిశ్వాసములో ఉన్న కారణము చేత ఆయన స్వరాన్ని స్పష్టముగా వినగలుగుతాయి ఏసయ మంచి కాపరి ఆ కాపరి మందలో నిలిచి ఉన్న నీవు నేను ఆయన స్వరాన్ని వినగలిగిన స్థితిలో ఉన్నామా అనేక పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ అనానుకూల స్థితిగతులలో శ్రమ పడుతూ ఉన్నప్పటికీ నీతో మాట్లాడే కాపరి నిన్ను హెచ్చరించే కాపరి నీకు ఆలోచన చెప్పే కాపరి నీ దిశానిర్దేశము చేసే కాపరి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆయన స్వరము వినగలిగిన స్థితిలో ఉన్నావా ఆయన మాట వెల్లడి అగుటుతోడనే వెలుగు కలుగునని లేఖనము మాట్లాడుతుంది వినిన ఎడల మీరు బ్రతుకుదురు ఆయన స్వరము విన్నప్పుడు జీవము కలిగిన మార్గములలో వెలుగు కలిగిన మార్గములలో నడిపించు మంచి కాపరి ఆయన ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువుగా ఉండదు ఈ మందులో ఉన్నప్పుడు అనేకమైన స్వరములు వింటున్న నేపథ్యములో యుగ సంబంధమైన దేవత కూడా నిన్ను మందు నుండి వేరుపరచటానికి నీతో మాట్లాడే ప్రయత్నము చేస్తుంది లేఖనం మాట్లాడుతుంది కదా అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గురుడితనము కలుగు చేస్తుంది ఆయన మాట వెల్లడి ఒకటి తోడనే కలిగే వెలుగు ప్రకాశమును చూడనివ్వకుండా మనోనేత్రములకు గురుడితనము కలుగు చేసే ప్రయత్నములో యుగ సంబంధమైన దేవత ఉంటుంది నీ చుట్టూ వినబడుతున్న అనేక స్వరాములలో నీ కాపరి స్వరమును గుర్తించగలిగిన సమీపత్వములో నువ్వు ఆయనకు దగ్గరగా నువ్వు జరిగినప్పుడు ఆయనను హత్తుకుని జీవించగలుగుతూ ఉన్నప్పుడు ఆయన స్వరమును వినగలిగిన వారముగా ఉంటాం ఎన్ని స్వరములుని చుట్టూ వినబడుతున్నప్పటికీ మృదువైన గంభీరమైన ప్రేమ గలిగిన ఆయన స్వరాన్ని వినగలిగిన స్థితిలోను ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన నిన్ను ఎరిగిన వాడు నిన్ను పేరు పెట్టి పిలిచేటటువంటి దేవుడు తల్లి గర్భములో నువ్వు రూపింపబడకమునిపే నిన్ను ఎరిగిన దేవుడు నీ కొరకు మేలులు సిద్ధపరచిన దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు ఈ మాట అంటున్నాడు నేను వాటిని ఎరుగుదును నిన్ను ఎరిగిన దేవుడు నీ ఆలోచనలు తెలిసిన దేవుడు నీ పరిస్థితులు చూస్తున్న దేవుడు ఇదేనము నీతో అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నా స్వరము నీవు విన్నట్లయితే నువ్వు ఆశీర్వాదకరమైన మార్గాలలో ఉంటావు విని ఎడల మీరు బ్రతుకుదురు యువదే కాలం ఆయన స్వరము వినగలిగిన స్థితిలోని నిలుస్తుంది ఆయన సిద్ధపరిచిన జీవము గలిగిన మార్గాలు వెలుగుకరమైన మార్గములలో నడవటానికి సిద్ధపడుతూ ఈ నూతన దినాన్ని ఆరంభించగలమా ఆయన మంచి కాపరి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును ప్రాణము పెట్టునంతగా ప్రేమించే కాపరి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించను కాలం ఆయన మార్గాలలో వెంబడించలాగిన సిద్ధపడి దినాన్ని ఆరంభిద్దాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకమైన మహేసయ్య స్తోత్రాలు యువదే కాలం నాతో మాతో మీరు మాట్లాడారు నువ్వు సిద్ధపరిచిన మార్గాలలో నీ స్వరము వింటూ నిన్ను హత్తుకుని విశ్వాసముతో మేము నడవగలగటానికి మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసు పరిశుద్ధ నామమున స్తుంచి ప్రార్థించి వేడుకొనిచ్చు నామ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు